ఓ తండ్రి కొడుకుల పంచాయతీ కౌలు రైతుకు నష్టం జరిగిన సంఘటన తాండ్రు మండలం వెల్కటూరు గ్రామంలో చోటు చేసుకుంది. కౌలు రైతు తనకు న్యాయం చేయాలని పేర్కొంటూ ఆర్డీఓను ఆశ్రయించారు. మా గ్రామము ఎల్మకన్య, మా గ్రామం ఎల్మకన్య, మేము ఉండేది ఎల్మకన్యలనే. ఈ నేను ఒక కౌలు చేనేసుకున్నాను. కౌలు పత్రం, ఇది కౌలు భూమి, ఇది వెల్కటూరు శివారు ప్రాంతంలో ఉన్నది. అయితే ఇది కౌలు భూమి అనేది ఇది చంద్రశేఖర్ పైన ఉన్నది. చంద్రశేఖర్ పైన ఒక 7 ఎకరాల 36 గుంటలు పొలం ఉంది. అయితే దాన్ని 2 సంవత్సరాలకు 160,000 రూపాయలు ఇచ్చాను, 40,000 అప్పు తీసుకున్నాడు. మొత్తం టోటల్ 2 లక్షలు తీసుకొని 2 సంవత్సరాల వరకు కౌలు మాకు వేసి ఇచ్చిన పత్రం ఇది. అయితే ఇది ఏమైందంటే, ఇది నేను ఉగాదికి ముందే వేసుకున్నాను. వేసుకున్నాక వేసుకున్న తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు ఏం చేశారంటే, తండ్రి కొడుకుల మధ్య గొడవ వచ్చింది. గొడవ వచ్చి ఏం చేసిండ్రు, నాకు పంట ఇవ్వదని చెప్పారు. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే మేము మా పొలం, మీ పొలం మీకు ఇచ్చి పెడతామని చెప్పాము. లేదు, మా డాడీకి ఇచ్చిండు కదా అన్నారు. అయితే పొలం కూడా అసలు యాక్చువల్గా చూస్తే పొలం తండ్రి పేరు మీద ఉండదు. అయితే తండ్రి మాకు తండ్రి గాడు, అది గాడు, ఇది గాడు అని వాళ్ళు చెప్పేస్తుండ్రు. అవన్నీ మాకు ఫ్యామిలీ మ్యాటర్, నాకు అవసరం లేదు. మీ నాయనకి ఇచ్చిన డబ్బులు మీ నాయననే మాకు ఇచ్చేసేయాలి, మీరు అయినా ఇచ్చేసేయాలి, పొలంలోకి వస్తుంది కాబట్టి ఇచ్చేసేయాలని చెప్పినాము. అయితే ఏమనలేరు. ఒక 1 మంత్ వరకు ఏమనకుండా ఉంటే మేమేం చేసామంటే, మళ్ళీ పోయి విత్తనం వేసినాం. విత్తనం వేసినాక 2 నెలలకు మేమంతా పంట గిట్ అంత అయినాక బాగా 1 మీటర్ చొప్పున కంది బాగా పెరిగింది. పెరిగినాక పోయి వాళ్ళు ఏం చేసారంటే, గడ్డి మందుని తీసుకొని కొట్టిండ్రు. గడ్డి మందుని కొట్టి పంటను మొత్తం నాశనం చేసిండ్రు. ఇప్పుడు మొత్తం పొలం మొత్తం తెల్లగా అయిపోయింది. మాకు సుమారుగా నేను 2 లక్షలు పెట్టుబడి పెట్టిన ఇప్పటి వరకు, ఇప్పుడు అది పంట వండితే 1-2 మంత్స్ అయితే 5 లక్షల పంట దిగుబడి వచ్చేది. మేము ఇది జరిగింది 11వ తారీఖు రోజు జరిగింది. జరిగిన వెంబడే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాను. డిఎస్పీకి, డిఎస్పీకి ఇచ్చాను, ఎస్పీకి ఇచ్చాను, సిఐకి ఇచ్చాను, ఎస్ఐకి ఇచ్చాను. అయితే ఇది ఇచ్చినాక ఇది మొత్తం నష్టం, మాకు మొత్తం నష్టపరిహారం చెల్లించాలని మేము పోలీస్ శాఖ వారికి కూడా అడిగాము. నిన్ననే మరి పోలీస్ ఎన్క్వైరీ కూడా అయ్యింది. మరి మేము కూడా ఒక టీం కోరుతున్నామంటే, మొత్తం మా కౌలుదారు పైన వాళ్ళు తీవ్రంగా గురి చేసి మాకేం చేశారు, రౌడీ విజయాన్ని ఉపయోగించి మొత్తానికి పంటని నాశనం చేసిండ్రు. మరి ఇది ఖచ్చితంగా అది వాళ్ళు పోలీస్ శాఖ వారు ఏం చేయాలంటే, ఖచ్చితంగా శాఖ గట్టి నిర్ణయం, గట్టి ఇది తీసుకొని వాళ్ళ పైన శిక్షించి మాకు తగిన న్యాయం చేయాలని, మరి మేము మా నష్టం మాకు కట్టించాలని మేము పోలీస్ శాఖ వారిని కోరుతున్నాము. మరి అధికారులు కూడా దీనిని వెంటనే స్పందించి వారి పైన కఠిన శిక్షించి మరి మా నష్టాన్ని వారితో ఇప్పించగలరని మనం ఇచ్చేస్తున్నాము.